గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. నగరంలోని మురుగు కాలువల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రానికి నిధులు కొరత చాలా ఉందని, 27,000 కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్క్లో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్కులో ఈ యొక్క జిమ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ కేంద్రీకరిస్తారు, అందుకనే గ్రీన్ కార్పొరేషన్ని 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక ఎండీని కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద స్పెషల్ రేట్ జరగడం జరిగింది. మనకు అప్పుడున్న 114 మున్సిపాలిటీస్లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ
ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద రెండింటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొకరు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎలా గ్రీన్ రెడ్ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న సండే అయినా నేను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం, స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను నిజంగా అది ఎప్పుడు పడిపోద్దు అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా తెచ్చి ఉడిపోతూ పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినప్పుడు డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మనం ఈ కాలనీకి తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులు, కొన్ని అధికారులను పిలిచాను నేను, అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏమేం చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఒకసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి, ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచి ఉండాయో ఆ వర్క్స్, కొద్దిగా ఫండ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు